మహాభారతం ద్రోణపర్వం కృతికర్త తిక్కన సోమయాజీ పంచమ ఆశ్వాసము తొమ్మిదవ భాగమునకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజ పద్మజ అందరికీ నమస్కారములు నీ చెప్పిన పాంచాలురన్ వరిపెద తక్కిన బలంబులను కలంచెదన్ కౌంతేయులు దార్కొని నను మార్కొని నిలువరించెదనని పలికి తలకడి చి అప్పుడు కడంగిన కవ్వడికి మించి పాంచాలకేకే ప్రభుతి సేన కవీటను పెట్ట నా జట్టు బిరుదు వివిధ విషిక పరంపరలు నన్ బడలు అడియును పలు తెసలన్ భార్య ఆ బలంబులు వికలంబులైన భద్రుండు రాజులు నీళ్ళు నీలు మనసు చేసిన వారల జముని వశం చేసి ఏచిన అయి ఆచార్య సుతం చూచి రోషావిష్ణుండై దృష్ట జమునుండు తాకి నీవు కొందరు నిర్జించితనని దుర్జయత్వం వెక్కించుకొనకు మేము చుమ్ము వచ్చిన వాడననుట యువతడు నిన్న కాదే వెడికదా మద్బాణం బులకు ప్రాణం బులెత్తుగా కనవుడు న పాంచలవు పాంచాల ఉపలక్షించి నీవు చెప్పినట్లు పాంచాల వీరులైన దృష్టజ్యుమ్నాదులను పారద్రోల్తాను మిగిలిన సైన్యాలను కలిచివేస్తాను ఒకవేళ పాండవులే ఎదురైనా ఎదిరించి కదలకుండా చేస్తాను అని దుర్యోధనుడితో అశ్వత్థామ పలికి దుర్యోధనుడిని దాటవేసి యుద్ధానికి వెళ్ళాడు ఆ సమయంలో అర్జునుడు తలపడటానికి ఉపక్రమించగా అతడిని దాటి పాంచాల కేకయ సైన్యాలు మరి ఇతర సైన్యాలు ఒకేసారి అశ్వత్థామను చుట్టుముట్టాయి ఆ మహావీరుడైన అశ్వత్థామ ఆ సైన్యంపై బాణవర్షం కురిపించాడు దాంతో కొంత సైన్యం అలసి సొలసి సొమ్మసిల్లింది మరికొంత సైన్యం పారిపోయింది మిగిలిన సైన్యం చెదిరిపోయింది అది చూసి కొంతమంది శత్రురాజులు నీలు నీలు అని అంటూ ధైర్యం చేసి అశ్వత్థామను ఎదుర్కొన్నారు వెంటనే అశ్వత్థామ వారి నాందరిని వశం చేసి విజృంభించగా అతడిని చూసి దృష్టజీమ్నుడు వెంటనే క్రోధావేశంతో అశ్వత్థామతో తలపడి అశ్వత్థామ నీవు ఏ కొందరినో జయించి దుర్జయుడునని అనుకోవద్దు నీతో యుద్ధం చేయటానికి వచ్చింది నేను సుమా అని అనగా అందుకు అశ్వత్థామ నిన్నే కదా నేను వెదుకుతున్నది హీక దొరికావు నా బాణాలకు నీ ప్రాణాలను ఎత్తువులే అని దృష్టజ్యుమ్నుడితో అన్నాడు అప్పుడు దృష్టజ్యూమ్నుడు అశ్వత్థామను చూసి విశేషం ఏమిటంటే ఏను జుమ్ము వచ్చినవాడని ఈ దృష్టజ్యుమునుడి వాక్యంలోని ఏను అనే పదం మీ తండ్రి వధకై పుట్టిన దృష్టజ్యుమును సుమ అనే అర్థం ధ్వనిస్తుంది ఇది అర్థాంతర సంక్రమిత వాక్య ధ్వని దీంతో మీ తండ్రినే సంహరించే శక్తి గల నాకు నీ ఒక లెక్క అనే అర్థం ధ్వనించడం చేత ఇది వ్యంగ్యార్థం చేత భాషించే అర్ధశక్తి మూల ధ్వని మీ తండ్రికి నే తోచిన బాడన గుట అట్లుండే నీ నుంజ తమట దగ్గరు మా తలకలదురి తమాటలు మనకు మీ తండ్రి ద్రోణాచార్యులకు నేను మృత్యుగా అవతరించాను అది అట్లా ఉండని నీ పరాక్రమం ఇంతటితో చూస్తాను పొమ్ము ఇటు రమ్ము మన మధ్య వ్యర్థ ప్రలాపాలతో పని లేదు అని అట్ల ఇరువురు ఒండరులను పరసంబులు పలుకుచు పలు తెరంగుల మెరుగుటమ్ముల నేనెట్లా ఏ ఎట్లా అడిరట్టియడా అని దృష్టజ్యుమ్నుడు అశ్వత్థామతో అన్నాడు ఆ విధంగా వారిద్దరూ పరస్పరం పరుషాలు పలుకుతూ పలు రకాలైన వాడి బాణాలతో యుద్ధం చేశారు ఆ సమయంలో ధనువున్ కేతువు ద్రుంచి సారథిని రజ్జవాతమున్ కూల్చి ఏ పునః పాంచాల తనూజు వెల్ గొడుగు సంంచి ఆతని పార్శ్వం బులయోధ వీరశతమున్ తన్మాన్యులన్మువ్వురం దునిమెన్ ద్రోణసుతుండు రాజు వగడన్ దోర్వర్గ దుర్వారుడై అశ్వత్థామ దృష్ట్యా జిమ్నుడి విల్లును ధ్వజాన్ని తెగగొట్టాడు సారథిని రథానికి ఉన్న అశ్వాలను కూలగొట్టాడు ఇంకా విజృంభించి శ్వేత ఛత్రాన్ని ఖండించాడు అంతేకాక అతడి పార్శ్వరక్షకులుగా అతడికి యుద్ధం చేస్తూ ఉన్న నూరు మంది యోధులనే కాక ఆ సైన్యంలో ముఖ్యులైన ముగ్గురు యోధులను బాహుబల గర్వంతో నివారింప సాధ్యం కానివాడై దుర్యోధనుడు పొగడగా విక్రమించాడు ఈ విధంబున పాదించి సింహనాదంబు చేసిన అశ్వత్థామ కట్టెదుర నిలవలేక పాండవ పాంచాల సైనికులు సెల్లా చెదరైనన్ గని ధర్మజ సమీర సోనులు సైన్యంబుగా అతనిని పదమినన్ గురుపతియును గురు సమేతుండై సేనలతోడ నడరిన పలుకయ పలుకయ్యంబయ్యప్పుడు విజయుండును మన ప్రజ మీద గవిసిన సమయంబున శిబి వంగాది దేశంబుల బలంబులు బేమసేను చేతం వంగంబస్తాది దేశంబుల బలంబులు సవ్యశాచి సమయించిన గని కివిసి ద్రోణుండు వాయువ్య బాణంబున కౌంతే ఇల మొనల చొక్కాకుల చందంబున దూలం చేసిన ఈ విధంగా శత్రు సంహారం చేసి సింహనాదం చేసిన అశ్వత్థామను ఎదిరించి యుద్ధం చేయలేక పాండవ పాంచాల సైనికులు చెల్లాచెదురైపోయారు చెదరైపోయారు అది చూసి ధర్మరాజు భీముడు సేనా సహితంగా వచ్చి అతడిని ఎదుర్కొన్నారు ఇది గమనించిన దుర్యోధనుడు ద్రోణాచార్యులను వెంట పెట్టుకుని గొప్ప సైన్యంతో వచ్చి వారిపై విజృంభించారు యుద్ధం ఘోరంగా జరిగింది అప్పుడు అర్జునుడు కూడా మన సైన్యం మీద విజృంభించాడు అంతలోనే అంబస్త శిబి వంగాది దేశాల సైన్యాలు భీముని చేత చచ్చాయి అప్పుడే అర్జునుడు మగధ మద్ర వంగదేశాల సైన్యాలతో పాటు ఇతర దేశాల సైన్యాలను కూడా సంహరించాడు అది చూసి ద్రోణుడు కోపించి వాయువ్యాస్త్రాన్ని పాండవ సైన్యంపై సంధించి సైన్యాన్ని ఎండు టాకుల వలె పడగొట్టగా